सुप्रजा रामा पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकांता त्रैलोक्यं मंगलं कुरु ಭಾಸರುಡು ವೆದದಲ್ಲೆ ನೆತ್ತ ವಿರಭೂತಿ ವಿರುಳು ವಿರಿತೇ ನೆಲಾನಿ ಮೈ ಮರಚು ತುಮ್ಮೆದಲು ಲೇಚೆನು ವಿಹಗಾಲಿ ಲೇಚೆನು ನಿದುರ ತಲ್ಲ ತಲ್ಲಗ ವೀಚೆ ಚಿಲ್ಲ ತೆಮ್ಮೆರಲು ಪ್ರೇಯಿ ವೇಗಿ ನದಿ ವೇಳಾಯ ಪೂಜಲಕು ಮೇಲುಕೋ ಶ್ರೀರಂಗ ಮೇಲುಕೋವಯ್ಯ 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 ಪರಿಮಳ ದ್ರವ್ಯಾಲು ಬಹುವಿಧಮುಲೌ ನಿತುಲು ಗೈಕೊನಿ ದಿವ್ಯುಲು ಕಪಿಲ ಜೇನುವುನು ಅದ್ದಮ್ಮು ಪೂನಿ ಮಹರ್ಷಿ ಪುಂಗವುಲು ಮುರುಗುಗಾ ಪಾಡ ತುಂಬುರು ನಾರದುಲು ನೀ ಸೇವಕೈ ವಚ್ಚಿ ನಿಲಚೆಯುನ್ನಾರು ಸಕುಟುಂಬಮುಗ ಸುರೇಶ್ವರುಲು ಕಾನುಕಲು ಗೈಕೊನಿ ಮೊಗಸಾಲ ಕಾಚಿಯುನ್ನಾರು ಮೇಲುಕೋ ಶ್ರೀರಂಗ ಮೇಲುಕೋವಯ್ಯ ಶ್ರೀರಂಗ ಮೇಲುಕೋವಯ್ಯ ಮೇಲುಕೋವಯ್ಯ ಮಮ್ಮೇಲುಕೋವಯ್ಯ జగన్నాథుడు నేను నీ కింకరుణ్ణి నీ వేదిక్కని నమ్ముకున్నాను నా పాపాలు పరిహరించి నన్ను కడతీర్చు రంగా కావేది రంగా ರಂಗರಾಜ
సంగరాజా అడియండి స్వామి. ఆగిపోయావే నాయన? కనబడరాని వాళ్ళు కనబడితే కళ్ళు మూసుకున్నాను స్వామి. పొరపాటు రంగరాజా, మూయవలసింది మనస్సు కానీ ముఖం కాదయ్యా. మనస్సు తిన్నగా ఉన్నంత వరకు ఎవరిని చూచినా భయం లేదు. అన్ని ముఖాలు ఆ రంగనాథుని. రానాయన చిత్తం స్వామి. పండిత్జీ. ఓ పండిత్జీ. ఏమి నాయన? ఆ స్వామి ఎవరు బాబు? వారు వీరంగనాథ స్వామికి పరమభక్తులు, విప్రనారాయణ స్వామి మండంగుడి నివాసులు. ప్రస్థానంలోనే తల్లిదండ్రులను స్వగ్రామాన్ని వదిలి అన్ని శ్రీరంగడేనని వారి చరణం ఆశ్రయించి మాలా కైంకర్యం చేస్తున్నారు. చాలా మహానుభావులు నాయన. కాకపోతే మీలాంటి పెద్దలు కూడా సాగిలో పడి ప్రణాం పెడతారుగా. అది చూచి అడిగా. ఇదిగో పెళ్లి పేరెంట అయిందిగా బాబూజీ. ఆ జంజాటమేమీ లేకుండా బ్రహ్మచర్యంలోనే వారికి వైరాగ్యం ఇష్టగలింది. చిన్నతనంలో వైరాగ్యం. మరి భోజన్? ఇంతమంది స్వాములు గృహస్థులై ఉండగా వారి సాపాటుకు లోట మాధుకరం చేసుకుని శిష్యుడు వారు భోజిస్తారు. స్వామీజీకు మకాన్ ఎక్కడ బాబుజీ? కావేరీ తీరంలో చిన్న తోట వేసుకున్నారు. అందులోనే ఆశ్రమం ఉంది. అక్కడ వారిని సేవి కరులును కరులును మణిమందిరములు కరులును కరులును మణిమందిరములు సురభోగాలను కోరనురా సురభోగాలను కోరనురా దరికనరాని భవసాగరమును దాటించుమురా గరుడ తురంగా పాలింతర గంగా పరిపాలింతర గంగా కరుణాంతరంగ శ్రీరంగా పాలింతర గంగా. అనుగ్రహించండి నాయ. ఆ భక్తుడు తమ అనుగ్రహానికి ఎలా ఆతురపడుతున్నాడో ఆలకించారా? అన్నీ వదులుకొని సర్వేశ్వరులైన తమరే ఆశ్రయనం నమ్మి అహోరాత్రాలు తమ నామస్మరణ చేసి తమ కైంకర్యం తప్ప మరే ధ్యాస లేకుండా తపిస్తున్నాడే, ఇలా ఇంకెంతకాలం పరితపించాలి స్వామి? ఆ సుముహూర్తం సమీపిస్తున్నది దేవి. అదిగో అందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇరనాదిరదని తుంగ తారతాని రదిరనా
మీ నివాస స్థలం ఏదమ్మా? తిరుక్కరమ్మనూరు. Thank you.
పూర్వ దివ్య అనుభూతి కలిగింది. ఇంత కళాప్రవుడి గల నటీమణి ఇంతవరకు ఈ దేశంలో జన్మించలేదు. కళా సరస్వతిని ఎంత వర్ణించిన అతిశయోక్తి కాదు. ఈ నటీ సరివుమణి చోళ మండలానికి చూడామణి. విశలాపరాధీశ్వరులు ఈ మనోహర నాట్య విలాసం తిలకిస్తే పరవశులవుతారు. అదంతా మీ దయా మా భాగ్యం. విప్రనారాయణుల వంటి మహాభక్తులు అరుదుగా ఈ లోకంలో అవతరిస్తూ ఉంటారు. పుణ్యమైంది. విజయీభవ చోళ భూపాల విజయీభవ. రూపమైన నృత్యగానాలక రంగపై కూడా ఈ మండలం చరితార్థమైంది మహాప్రభు. కళాధరులు ఏదో మనోహర దృశ్యాన్ని కన్నట్టున్నారు. చిత్తం మహాప్రభు, నాట్యంలో దేవదేవికి దివ్యకాంతలు కూడా దీటుకాలి. ఈ పేరు మేమెన్నడూ వినలేదే. నాకు ఆ మహాభాగ్యం ఇటీవలనే కలిగింది. తిరుక్కరంబనూరు నివాసురాలైన ఆ దేవతాజి రంగనిత నిధిలో నాట్యం ప్రదర్శించగలిగింది. ఆ టీవి, ఆ ఆటలో తీర్పు, ఆ పాటలో నేర్పు నేను ఎన్నడూ దర్శించలేదు. నందమామని ముందు బలాదూర్ ఎవరిని ఉద్ధరించడానికో ఈ రతీదేవి అవతరించింది. నా అందచందాన్ని వర్ణించడమే నీ పుణ్యం పురుషార్థం నాక. ఆడది మెచ్చిందే అందం అన్నారు పెద్దలు, తెలుసా? అవునవును, పెద్దలు ఏమన్నా చెల్లుతుందిలే. నేనంత అందగెత్తినాక ఏ రసిక చక్రవర్తి నన్ను రప్పించి నీ చెలువానికి విలువ కట్టించు. వెంటనే అన్ని అమ్మ ఆ సొమ్ము ఖజానాలో జమ కట్టించుకుంటుంది. మీది ఆలస్యం అయితే అలంకరించుకోవడమే తరువాయి. అయ్యగారి కాకలవుతోందేమో, కాసిన పాలు పళ్ళు ఇవ్వవే. దేవి దేవి, మన భాగ్యమే దేవి, సౌభాగ్యం. ఈనాటికి పండింది ప్రభువుల సమక్షంలో నాట్యం చేసి మెప్పించావు. బంగారం బంగారం పండించుకుంటావు. నేను చెప్పలేదా అక్క, అమ్మకి ఎప్పుడు అదే కలవరింటారు. సరే గాని త్వరగా వెళ్ళి ముస్తారు కానివ్వండి, అందరూ వచ్చేస్తున్నాయిట. ఏం కానుంటున్నారేమి, త్వరగా వెళ్ళండి. చూసావా చెల్లి, మన మాట అంటే అంతే. కొనేవాడే రత్నాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. కానీ ఇది అన్ని రత్నాల వంటిది కాదుగా, వెలకు అమ్ముడు పోదు. ఈ నాట్యంతో తొలరాజేంద్రుడి సభ దేవేంద్రుడి సభా గౌరవాన్ని చొరలాడింది.
నీవు దివ్యాంశ సంభూతురాలవు గాని మానవకాంతవు కావు దేవదేవి. నీకు జన్మస్థానమై చోళమండలము, పాలకులమై మేము ధన్యులమైన ధన్యురాలి. ఈనాడు నా కళాసేవ సఫలమైంది మహాప్రభు. మహామంత్రి ప్రభు, ఉచిత సత్కారాలతో వీరిని సాగనంపించండి. ఆయన ఎవరక్క? ప్రజల గౌరవ ప్రపత్తులు చూస్తే తెలియడం లేదా దేవి? శ్రీరంగన సేవకు తన జీవితం అంకితం చేసుకున్న పరమభక్తుడు విప్రనారాయణ స్వామి. అంత మహనీయుడా? నిస్సంశయంగా. కాకపోతే పట్టణం అంతా ఆ విధంగా పాదాల మీద పడుతుందా? సర్వదా వారికి శ్రీరంగ ధ్యానం తప్పట. పెళ్లి కాలేదా? లేదు, ఆ రంగనాథుని చరణారవిందాలకు తన జీవితం ముడివేసుకున్నాడు. అవే వారికి జీవిత సర్వస్వం. ఆ స్వామి సేవలు, ఆ సౌందర్యంలో ఆనందిస్తూ పరవశులైపోతారు. అలాగా ఇప్పటికే ఎండెక్కింది, చంద్రాలు ఇంటి పోదాం. కాదనకక్క, తోట చుట్టానికి ఎంతసేపోతుంది? ఒకసారి చూసుకోదాం. నీ మాటే నీది, పద. పూలన్నీ ఆ రంగధామని అలంకారానికే గాని మన కోసం కాదు. వెళదాం పద. ఉండక్క, ఇంత దూరం వచ్చి ఊరికే వెళ్తే ఏమైనట్టు? ఆ స్వాములు పరమ భాగవతోత్తములని చెప్పావుగా, వారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. ఇప్పటికే ఆలస్యమైంది, ఆ స్వాములు ఎప్పుడు వస్తారో. పోదాం పద. అడుగు, స్వాములు రాని వచ్చారు. వారు అటువంటి వారు కారమ్మా, చెయ్యాలని అవమానం చేయరు. పారవశ్యంలో నేను గమనించలేదు. అది పారవశ్యం కాదు, కోరి తెచ్చుకున్న మైమరపు, అంతా నటన. అపచారం చెల్లి, మొహం వేరుకని మన ముందు నటించవలసిన అవసరం వారికి లేదమ్మా. హరిభక్తులకు నిరంతర భగవద్ధ్యానమే కాని అన్ని చింతలు ఉండవు తల్లి. ఆయనే దేవలోకం నుంచి దిగి వచ్చిన ధీరుడా? మన వంటి మానవుడేగా ఇంతలోనే అంతంతర్ముఖుడైనాడా? పరాశరుడు కన్నా బ్రహ్మణ్యుడా? కౌశికుని కన్నా తపసంపన్నుడా? భీష్ముని మరిపించే బ్రహ్మచర్య దీక్షాపరుడా? ఏమిటమ్మా ఈ తోటమాలి ఘనత? అహంకారంలో, అజ్ఞానంలో నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు దేవి. దైవ భక్తులను దూషించడం దైవాన్ని దూషించడం అమ్మా. నన్ను మన్నించకపోవడం నాట్యశారదను అగౌరవించడం కాదు? అపచారం ఊరికే పోతుందా? ఏమైనా కాని చెల్లి, కోరి కోరి హరిదాసులతో వైరం తలపెట్టుకు, వచ్చిన దారి వెళ్లిపోదాం. రామ్మా రాను, ఈ కపట బ్రహ్మచారి అంటూ కనుక్కుందే రాను. ఆ హరిభక్తి పారవశ్యమంటో చూస్తాను. కాని పంతాలకు కాలు దువ్వకు దేవి, హరిభక్తుల మీద పగబట్టి మహర్షులే పరాభూతులైనారు. నన్ను విరపించక, ఈ దాసర్ల నియమనిష్టం నాకు తెలియనివి కావు. ఈడుదూడైన అడది తారసిల్లే వరకే వీరి వైరాగ్యం. ఇటు వెంకయ్యలే కారా
చుట్టుకుమలకయుండ సంధ్య చీకటి వేళల్ ఘట చేటి విటులై ఇక్కట కంబున తిరుగువారు కంజదళాక్షి. ఈ రంగరాసుని అంగనాదాసుని చేయండి నేను నిద్రపోను. ఆవేశం అన్ని వేళల మంచిది కాదమ్మా. శాంతంగా ఆలోచించుకుంటే నిజం నీ మనసే చెప్తుందిలే. పద అన్న మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆడాలని నీకెందుకు? మధురం ఏమమ్మా, ఇంత చిరాకైతే ఆడపిల్లలతో ఎలాగే వేగేది? తల్లిని కదా, అక్కడ విశేషాలు ఏమిటో చెప్పకుండా ఏమిటి ఆ దూకుడు? చాలా ఉన్నాయమ్మా, ఒకనాడల్లా చెప్పే గాని తరగవు, అలసడు తీరాక చెప్పాలి. ఇదేం కొద్దిమే మరిని, ఆట ఆడినందుకు అలుపా, అందరం ఎత్తినందుకు బడలిక. మా కాలంలో ఇవన్నీ అరగవమ్మా. కాలికి గజ్జె కట్టి ఏడు రాత్రులు ఏకదీక్షగా ఆడినా అలసిపోయేవాళ్ళం కాదు. ఈ నాట్యంతో తుల రాజేంద్రుడి సభ దేవేంద్రుడి సభాగౌరవాన్ని తురలాడి. నీవు దివ్యాంశ సంభూతురాలవు గాని మానవకాంతవు కావు దేవదేవి. నీకు జన్మస్థానమై చోళమండలము, పాలకులమై మేము, అన్యులమైన అదంతా నటన. అతని బ్రతుకో బూటకం, అతని బండారం బయటపెట్టి తీస్తాను. అహంకారం పతనానికి హేతువు చెల్లి, అలవి కాని పంతాలకు పోతే అవమానం పాలవుతావు. హరిభక్తులతో వైరం అంతులేని అపచారం చెల్లి ఆ దురహంకారిని అవమానించి తీస్తాను. గుణపాఠం నేర్పుతాను. అతపతితుని చేసి క్షమాభిక్ష కోరించి తీరుతాను. దొంగను దొంగతనంగానే పట్టాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, భక్తిని రక్తితోనే ఉంచుకురావాలి. అక్క, అక్క వెళ్ళి. నేనే అక్క. ఏమిటి వేషం? తరించడానికి దారి నన్ను దీవించక్క. ఏమని? కోరిక తీరాలనే. త్వరగా దీవించక్క, ముహూర్తం మించిపోతుంది. దేనికి? ఆ నారాయణానుగ్రహం సంపాదించడానికి, మాట నిలబెట్టుకోవడానికి. అయితే నీ పట్టు వదలవన్నమాట. ఈ జన్మకది సాధ్యం కాదక్క. ఆలోచించి చెల్లి, నీ అసాధ్య కార్యానికి సాహసిస్తున్నావు. ఆయన పరమ భక్తుడు, భాగవతోత్తముడు. నా పరీక్ష కాగితేనే కానీ నేను నమ్మను. ఇప్పటికైనా నా మాట కాదనక చెల్లి. మహాత్ములతో పోరాటం, నిప్పుతో చెలగాటం తెలిసే బయలుదేరాను. కోరి ఆహ్వానిస్తున్నాను. ఆ ఫలితాన్ని మనసారా అనుభవించడానికే నిశ్చయించుకున్నాను. ఇక నా నిశ్చయం మారదు. వద్దు చెల్లి, మానవ బలం దైవ బలాన్ని జయించలేదు. నీవు పరాజయం పాలు కావద్దు. నువ్వు త్వరపడి నిర్ణయిస్తున్నావు అక్క. రంగనాథుడికి ఆ బ్రహ్మచార్యంతో నేను అంతే.
విజయానికి ఆయనకి ఎంత అవకాశమో నాకు అంతే. నేను జయించానా ఈ లోకంలో అద్వితీయ గౌరవం అందుకుంటాను, లేక స్వాములే జయించారా వారికి దాసురాన్ని శాశ్వత వైకుంఠ సౌభాగ్యాన్ని చూరగొంటాను. పెరుమాళ్ళ కృప. తిరిగి రాక పని ముగించుకునే అమ్మ అడిగితే సమయోచితంగా చెప్పి సర్దుబాటు చేసి వీలైనంత త్వరలో వస్తాను. రంగడు చల్లగా రక్షించాలి. సరసా సరసా, ఏమా చిన్నది కనిపించదే? ఇంకా పవైపుతో పూర్తి కాలేదేమో. ఆవిడ పొద్దెక్కినా ఇంకా ఏం పడకే? మా పడుతుదనంలో మేము ఇట్టా ఉండేవాళ్ళం. పడుతు పిల్లలన్న పేరే గాని తోటకూర కాడల మేలు. తెల్లవారే సరికల్లా తీర్చిదిద్దుకొని మిరుపు తీగలనే తిరిగేవాళ్ళం. వెళ్ళి మేలుకొల పాట దేవి గారి. చూడం దగ్గర నుంచి దేవతార్చన దాకా అన్ని నేనే నేర్పాలి. మీ కళ్ళు మూస్తే వీళ్ళు ఎలా బతుకుతారో ఆ రంగడికే తెలియాలి. గదిలో లేదమ్మా. పెరట్లో ఉందా? అక్కడ కూడా కనిపించలేదమ్మా. ఎక్కడే లేక ఏమైపోయింది? ఎగిరిపోయిందా? పోయిందేమో. ఆహా, నీ కూడా ఎక్కడొస్తున్నాయిగా? నువ్వు ఎగురుదు కానీ. మధుర మధుర మధుర, ఇంట్లో ఉండేనా ఈ మౌనం? ఏది ఇక్కడా లేదు? ఇక్కడెందుకు ఉంటుంది? ఇంట్లో ఎక్కడా లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? శ్రీరంగంలో. ముసల్దాంతా ఏం చమత్కారాలే? శ్రీరంగంలో ఎందుకు ఉంటుంది? వెళ్ళింది కనుక. అవసరం? ఉండకపోతే ఎందుకు పోతుందమ్మా? నాకు తెలియకుండా ఏమున్నాయే? ఇక తల్లే తోడు ఏమీ లేదన్నమాట. ఇదిగో చెబితే ఈ వరుసేగా, కొంచెం నిదానంగా వింటే నువ్వు సరేనంటావు. నిన్న మిథులాపురం నుంచి వస్తూ ఉంటే శ్రీరంగంలో ఒక గొప్ప కోటీశ్వరుడు కనిపించాడే. కాదమ్మా, మహాత్ముడు కనిపించాడు. వారిని చూసి తిన్న పెద్ద అనకుండా ప్రజలంతా సాష్టాంగాలు పడి జేజేలు పెడుతున్నారమ్మా. ఆ శ్రీరంగంలో నామల స్వాములందరికీ సాష్టాంగాలు మామూలే. అది చూసి మీరు మోసపోయారు అంతేనా? అది కాదమ్మా, వారిలో ఏదో వశీకరణ శక్తి ఉందని, దాంతో లోకాన్నంతా లోపరుచుకుని ఆడిస్తున్నాడని ఆ ఊళ్ళో వాళ్ళంతా అన్నారు. ఆ కిటికీ ఏమిటో తెలుసుకొస్తానని అమ్మాయి వెళ్ళింది. ఆ ఆశ దానిలో బంగారంగాను, ఆ పసిదాని కడుపులో ఇంత ఆలోచన ఉందన్నమాట. అయితే అమ్మాయి, ఆ శక్తి అంత సులభంగా దేవికి లభిస్తుందటే. స్వాములు దయచాలు చాలు గాని, తలిస్తే అతి సులభంగా లభిస్తుంది. తలసుకేం చేస్తాడే? అమ్మాయి తెలివి చేత అందం సందం చూస్తే ఎంత వారైనా దాసులు కాక తప్పదు. మాట చెల్లించుకునగాక అది నిద్రపోదు. ఎప్పుడొస్తానండి? ఆ కిటుకు తెలుసుకోగానే. చిరునవ్వులు చిలికే నీ కన్నుల్లో కెంపుతనం ఎందుకు రంగయ్య? నేనేం అపరాధం చేశానయ్యా ఈ ఆగ్రహానికి? నన్ను కరుణించు రంగయ్య. అదే స్వామి అలా అంటున్నారు? నాకు రంగనాథన్ ముఖంలో మార్పు ఏమీ కనిపించలేదు. లేదు, నా పైన పెరుమాళ్ళు నిజంగానే కోపగించారు. నా తండ్రి మనసు చూపులు నాకు తెలియవా రంగరాజా. ఏ అపచారం జరగకపోతే నా స్వామిని గ్రహించరు. నేనేదో మహాపరాధమే చేశానయ్యా. మన్నించమంటున్నారుగా స్వామి, దాసవత్సలుడైన వాసుదేవుడు తమ ప్రార్థన తప్పక మన్నిస్తారు. ఈనాటికి ఓర్పు వహించండి, కాదంటే రేపు ఖచ్చితంగా తేల్చుకుందాం. తీర్థమిప్పించండి స్వామి. తీసుకోండి స్వామి. రండి స్వామి, ఆశ్రమానికి వెళదాం. నా రంగయ్య నన్ను చల్లగా చూచి నవ్వుతూ పలుకరిస్తేనే నా మనసుకు శాంతి.
నన్ను కలికరించు రంగా, నా అపరాధం మన్నించు. నిన్నే నమ్ముకున్న దీనుణ్ణి నీవే నాకు శరణు. శరణాంతరంగా రంగా, కావేటి రంగా. చేడలంత చెవులున్నాయి, చెవిటి వాళ్ళు ఎవరు లేరు. ఆ చేరకు ఎవరు నీవు? కళ్ళు మూసుకుంటే ఎలా కనిపిస్తుంది స్వామి? తెరిచేందుకు ఆచార్యులు ఆజ్ఞ లేదు. వినబడేటట్టు చెప్పు, ఎవరు నీవు? స్త్రీవా పురుషుడివా? మనుష్యులం. లం అంటున్నావు? వెనక నుంచి వస్తుందా పటాలం? లేదు స్వామి, ఒంటరిగానే వచ్చాను. ఒంటరిగా వచ్చావు? నీ కుంట సమాధానం సాధించి వచ్చిన పని ఏమిటో చెప్పు. స్వామిని చూడటానికి. వారు నీ ముఖం చూడరు, నేను చూడనివ్వను. వెంటనే వచ్చిన దారిని వెళ్ళిపో. పోదలుచుకుంటే రానే రాను. నా దారి కదు రాకండి. స్వామిని నేను చూచి తీరాలి. స్వామి, స్వామి, స్వామి. ఏమిటి అగాయిచ్చు? అరవకంటే అలా కేకలు పెడతామే. అయ్యగారికి వినబడాను. వినపడాలనే? అయ్యో స్వామి, ఆడపిల్లవని ఏం చేస్తుంటే ఏమిటా దూకుడు? అడుగు ముందుకు వేస్తే అంటుకుని అవతల గింటేసి స్నానం చేస్తాను తెలుసా స్వామి. ఈ బ్రహ్మచారి ఆడపిల్ల మీద అత్యాచారం చేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు స్వామి. రంగా స్వామి. ఏమిటా అర్థనాథం రంగా? శత్రు స్వామి, భయంకర శత్రు. బ్రహ్మచారులకు బద్ధమై ఆశ్రమవాసులకు అంత శత్రు. పేరు చెప్పరానేది, హద్దు మీరి ఆశ్రమంలో ప్రవేశిస్తుంది. వద్దంటే వినడలేదు. పెద్ద పులులే బొబ్బలు పెడుతుంది, తమను దర్శించి తిరాలట. స్వామి, స్వామి, శరణు స్వామి, శరణు. మరేం భయం లేదు, మనస్సు కుదుటపరుచుకో. స్వామి, స్వామి, ఈమె, ఈమె. ఎవరో ఆర్తురాలు. ఇది ఆర్తత్రాణుడైన రంగనాథుని పూలతోట. ఇక్కడ నీకే వెరపు ఉండదు. అందుకేగా స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇంకెక్కడా చోటు కనిపించలేదే ఇంత లోకంలో? ఈ తోటే కనిపించిందా కోటలే? శాంతించు రంగా. ఎవరమ్మా నువ్వు ఈ తరుణంలో ఇలా రావలసిన అవసరం? ఏమని చెప్పేది స్వామి, ఎలా చెప్పేది? ఈ పాపి కథ వింటే మీ మనసు కూడా నీరైపోతుంది, నన్ను కాదంటారేమో. మహాపాపులను కూడా మన్నించే రంగేశుని కింకర్లా మాట అంటారా? చెప్పు చెప్పు. కాదంటే కాళ్ళు కన్నీళ్లు ఉండనే ఉన్నాయి మీకు. చెప్తున్నా, చూసారా స్వామి? ఆ పనులను ఉడికిలించడం పాపన్న ఆయన. నీ ముఖం చూస్తేనే నీ విషాద చరిత్ర స్ఫురిస్తూ ఉంది. ఇంత చిన్నతనంలోనే జీవితం మీద ఇంత విరక్తి ఎందుకు కలిగిందో? ఉన్నట్టుండి తమకింత అనురక్తి కలిగినట్లే. మనము ఆ రంగనాథుని ముందు ఆర్తులమేగా రంగా. ఈ దీనురాలికి మీరే రంగనాథులు స్వామి. పుట్టులలో ఆడపుట్టువే నీచమంటారు, అందులోనూ పాపకూపమైన వేశ్యాజన్మ నీచాతి నీచం. ఆ కులంలో జన్మించిన పూర్వపుణ్యం వల్ల చదువు సంస్కారం అబ్బింది. ఆటపాటల్లో ఆరితేరి సాటివారిలో పేరు ప్రతిష్టలు గడించాను. కానీ ఏం లాభం స్వామి? ఏమైంది? ఇంకేమవుతుంది? ఊరు నాడు బేరానికి ఎగబడ్డారు. అమ్మ ఊ అంటే తాను ఊహు అన్నానంటుంది. అంత ఎరిగిన కథలేగా స్వామి. అంత చులకన కాబోతే ఇంత చింత దేనికి? మొదలంతే స్వామి, మా తల్లికి ధనమే ప్రధానం, నాకు సుతరాం ఇష్టం లేదు. అలవాట్లేని పొరపాటు స్వామి. అడుగడుగునా ఇలా అడ్డు తగిలితే నేను ఎలా మనవి చేసుకుంటేది స్వామి? ఆమె ఆవేదనంతా పూర్తిగా వినిపించని రంగా. వినండి స్వామి. తమబోటి పెద్దల దయవల్ల చిన్నతనం నుంచి ఆ రంగడంటే, ఆ రంగధామని కైంకర్యం అంటే నాకు ఎంతో అభిమానం. సర్వదా ఆయన నామ సంకీర్తనం చేసుకుంటూనే నాట్యం చేసేదాన్ని. ఈ జీవితం ఆ తులసీధాముని కైంకర్యంలోనే వినియోగించాలని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆశలన్నీ కోసేసుకుని ధనానికి పవిత్రమైన శీలాన్ని జీవితాన్ని పరిచేయనన్నాను. కానీ ఆ దయ్యాల కొంపలో ఈ తీయని కోరికలు సాగుతాయా స్వామి? అందుకని మా పరువు తీయడానికి సిద్ధమైనవే. ఇన్నాళ్లు స్వాముల శుశ్రూష చేసి నేర్చుకున్న విద్య ఇదేనా అన్నా? అన్నా రంగారంగ, ఎంత నీచురాలనైనా నా పరువుకు మీ పరువును పాడు చేస్తానా? అంత నిర్దయగా నిందించకయ్యా. ఆయన మాటలు పాటించి బాధపడకమ్మా. తరువాత ఏమైంది? అమ్మ నన్ను అనరాని దుర్భాషలాడి తన్ని చీకటి అరలో వేసింది. ఎలాగో తప్పించుకుని ఆ పాడుదాని చేతిలో చిత్రవత చేయించుకోవడానికి మనసొప్పక హాయిగా ఆత్మహత్య చేసుకుందామని సిద్ధమైనాను. నదీ తీరంలో నిలబడి చేతులు జోడించి అనాథనాథుడైన ఆ రంగనాథుణ్ణి ప్రార్థించి నదీ గర్భంలో దూకబోయాను. తర్వాత ప్రాణం మీద తీపి వదలక తగ్గావు కాబోలు. ఎవరైనా వచ్చి అడ్డుపడి రక్షించారేమో. అంతే స్వామి, ఉప్పించి నీటిలో దుమకపోతుండగా రత్న కంకణాలంకృతమైన దివ్యహస్తం కనిపించి వారించింది. చెకితురాలని పరికించాను. ఆహాహా, ఏం చెప్పను స్వామి. ఇంతవరకు చెప్పినట్లే, చివరికెందుకు సందేహం?
కళ్ళారా కన్నది విన్నవించడానికి సందేహాలు ఎందుకన్నా? సంతోషంతో మాట తెగలడం లేదు. అంతే, వినండి స్వామి. అలా పరికిస్తూ ఉండగా ఆ నీటిలో దివ్యాంబరధారి రత్న కిరీట శోభితుడు రమణీయ ముక్తాహార మనోహర వక్షుడు కమలాయ తాక్షుడు మూర్ధపుండ్ర విభాషిత విశాల పాలుడు నవ్య తులసీమాలంకృతుడు లక్ష్మీ సమేతుడు రంగనాథుడే సాక్షాత్కరించాడా? ఎంత పుణ్యాత్మురాలవమ్మా. ఏమన్నాడు నా రంగయ్య? వలదని వారించాడా? నీతో మాట్లాడినాడా? ఏమన్నాడు? కరుణారసం వెళ్లి విరిసే కటాక్షాలు వెలయించి అమృత వాకులతో ఆదరించి దిక్కుమాలి నాకు దిక్కు చూపించాడు. మీ పాదాలు ఆశ్రయించి మీ కైంకర్యం చేసి తరించమని ఆజ్ఞాపించాడు. ఆ స్వామి ఆన తలదాల్చి అన్ని సంబంధాలు తెంపుకుని మమతలు చంపుకుని వెతుక్కుంటూ వచ్చింది నిన్న తమ సన్నిధిలో సాగిలా పడ్డాడు. అలా చెప్పు, ఈ దండయాత్రకి ఇదే మొదలు కాదన్నమాట. నిన్న నీవు ఇక్కడికి వచ్చావా? అవును స్వామి. నిన్న తమరు తోటలో ప్రవేశిస్తూ ఉండగా అభివందనం చేశాను, కానీ తమరు కన్నెత్తి చూడకుండా పల్లెత్తి మాట్లాడకుండా వెళ్లిపోయారు. నా దౌర్భాగ్యానికి కన్నీరు మున్నీరుగా ఏడ్చి కడసారి తమ పాదాల మీద పడ్డామని వచ్చాను. తమరు కరుణించారు. చూశావా రంగా, నా అపచారం నాకు ఇప్పుడు అర్థమైంది. నా రంగయ్య తండ్రి నాపై ఎందుకు కలిగినాడో నాకిప్పుడు తెలిసింది. నా తండ్రి నా దైవం కరుణించి పంపిన వారిని నేను కంట చూడలేదే, పలుకరించలేదే. నన్ను తానెందుకు మన్నించాలి? ఇంకెన్నడూ ఇలాంటి నేరం చేయను రంగా. నీ దాసులకు అపచారం చేయను. నా తల పువ్వుగా ధరించి నీ ఆన చెల్లిస్తా తండ్రి. పరాయత్త చిత్తంలో నిన్ను గమనించలేనందుకు నా రంగడు నన్ను చక్కగా శిక్షించాడు, బాగా బుద్ధి చెప్పాడు. ఇదిగో ఈ క్షణం నుంచి ఈ తోట నాకెంతో నీకు అంతే, నీ సొంతంగా భావించుకో. పెనుగులాడి, లోకంలో నగుబాటు కాకండి స్వామి. మనస్సు పదిలమైతే ఎవరి పొత్తైనా ఏమీ బాధ లేదు రంగా. శరణని వచ్చింది, మనతో పాటే సేవించి తరిస్తుంది ఉందని. నా మాట వినండి స్వామి, మరొక్కసారి ఆలోచించండి. నువ్వు నేను ఎవరమయ్యా ఆలోచించడానికి నిర్ణయించడానికి అన్నీ ఆ రంగడే ఆలోచించి తన కైంకర్య పరిపూర్తికై మరో దాసురాల్ని మనకు తోడుగా పంపించాడు. అంతే స్వామి. ఆ శ్రీరంగని కోరిక చెల్లించడమే మన పని. ధన్యురాణి స్వామి, ధన్యురాణి. రంగనాథుడు అనుగ్రహిస్తాడు. కళ్ళు లేవు. ఓహో, నెత్తికెక్కా? ఇంకా పైకెక్కే. మీద నీళ్ళు పడుతున్నాయి. చేతులకి కళ్ళు లేవు. మీ ముఖానికి ఉన్నాయిగా. సమర్ చాలాసేపటి నుంచి శ్రమ పడుతున్నారు, కాస్త విశ్రాంతి తీసుకోండి. వద్దు దీని, ఇది మాకు అలవాటే. ఈ దాసరానికి కూడా అలవాటే స్వామి. తమరు దివండి. చాలా త్వరగా ముగించావు దేవి. ఆడపిల్లలకు మాలలు కట్టడం వెన్నతో పెట్టిన విద్యగా స్వామి. స్వామి, ఒక చిన్న సందేహం. ఈ మాలా కైంకర్యం కూడా ఒక తపస్సేనంటారా? అనే కదా స్వాములు చేస్తున్నారు, మధ్య నీకెందుకు ఈ సందేహం? శాంతించురంగా, తిరుమాళ్ళు అలంకార ప్రియులని, ఆ అలంకార పోషణలు సౌందర్యోపాసనలు అనురక్తులైన భక్తులు స్వామికి అత్యంత ప్రియులవుతారని పెద్దలు చెప్పగా విన్నావుగా దేవి. ఆ సత్యాన్ని
కృష్ణావతారంలో మాలాకారుణ్ణి అనుగ్రహించి వ్యక్తం చేశారు. ఆ నిదర్శనాన్ని నమ్మి పెరియాళ్ళవార్లు కూడా అనుసరించారు. నేను ఆ అడుగుదాడల్లోనే. నీ చిన్న సందేహం తీరిందా? తీరిందన్నా. మళ్ళీ అదే మాట స్వామి? లేదు రంగరాజా, నా రంగనాథుడు ఎంత జగన్మోహనంగా దర్శనం సాయిస్తున్నారో చూశావా? ఆహా, నా శ్రీవత్స వక్షుడు, మనోహరతో శ్రీమాలిక భూషితుడై ఈనాడు వినూతన సౌందర్య శోభలతో నవ్వులలుగుతూ ఉన్నాడు చూశావా? అవును స్వామి, ఆ పూదండలకు కొత్త చేతులు కొత్తు కలిగిందిగా, అందుకే వాటికి ఆ తలతల తురుమలక కళకళ. చూశావారంగా, ఈనాడు పెరుమాళ్ల సేవ లోకోత్తరంగా ఉంది. పూమాలను వింత వింత సోయగారు సంతరించుకుని అంతగా అందగించింది. విరిసి విరియని మల్లె పువ్వులు పరిమళ రంగని దరహాసానికి మెరుగులు దిద్దిన వంటి అతిశయోక్తి లేదు. అలా సెలవిస్తారే స్వామి, అవి ప్రతిదినము తోటలో పూసే పువ్వులేనా? కొత్తగా విరిసినవా? ఎప్పటి పువ్వులే, ఎప్పటి అందమే. దేవరవారు వర్ణించే సౌందర్యం అంతా కేవలం దేవరవారి భావనే. అనుకో నాయన, ఆ భావనే పరతత్వానికి వ్యాఖ్యానం. నాకు నమ్మకం లేదు స్వామి, భావన నిజాన్ని కదిపుచ్చి మనసును పెడదారులు పట్టిస్తుంది. సరైన భావనకు అనువైన అంతస్తు కూడా ఉండాలి. నిజం దేవి, చాలా చక్కని సమాధానం చెప్పావు. మానవుడు చేసిన ప్రతిమను అజ్ఞాని ఆట వస్తువుగా చూస్తే భక్తుడు దేవతామూర్తిగా ఎంచి సేవిస్తున్నాడు. భావుకుని సంస్కారం వల్ల భావన మారుతుంది రంగ. దేవుడు వారు పక్షపాతం వహిస్తున్నారు. నీ వస్తుయతో అంటున్నారేమో. భావనకు ఇదే తర్కం. చూశావా తేడా? కాని మీరిద్దరూ నాకు సమానులే. కాదులేండి స్వామి, ముందుచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడిట. రంగరాజుకు గ్రహించే నేర్పున్న వినే ఓర్పు తక్కువ దేవి. ఏమీ అనుకో. ఏ పాట స్వామి? రెండు పాటలు, అసలు పాట, నీ పాట కూడా. జయదేవ కవి కవిత్వమే అంత స్వామి. ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించి భక్తుల విరహాన్ని మాట మాటలు తొణికిసలాడిస్తుంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు. చందన మిందు
పాలుంటే బాగుండని బాగానే ఉంటుంది. కానీ అర్ధరాత్రి కూడా ఎలా వస్తాయి స్వామి? తులసి తీర్థం ఒక గుక్కుడు పోయింది, లేదా వామింటాకి రసం ఒక బొట్టు ముక్కులో పిండితే వెంటనే మైకం కుదురుతుంది స్వామి. ఎలా ఉంది? వద్దంటే తోటలో ఆశ్రయం ఇచ్చారు, ఈనాడు కుటీరంలో ప్రవేశించారు, తమ వస్త్రాలు కూడా కట్టబెట్టారు. ఇదేనా? ఇంకేమోననుకున్నా. మన నీడను ఉన్న వాళ్ళని మనం ఆదుకోక, మన వస్తువులు ఉపయోగించుకోలేకపోతే వాళ్ళు ఏం కావాలి రంగా? తలికి వణికి బిగుసుకుపోతే పాపం కాదు, అది మనని చూసుకోదు. చెయ్యాలి, అదంతా భగవత్ కైంకర్యంగానే భావించాలి. చిన్న కుటీరంలో ఇద్దరికి ముగ్గురు అయితే ఇరుగ్గా ఉండదు స్వామి అని దూరం చేసుకుంటామా? ఎలాగో సర్దుకోవాలి. దేవి వెళ్ళి అలా పడుకో. పెరుమన్నారు నువ్వంట రాదు.
అయ్యో అయ్యో అది నాదయ్య మా ఇంటి తోటే కనిపెట్టావు ఇంటికంటే గురుపతిలో ఉంటారు ఇదేనేమో కాస్త దూరంగా పడుకో ఆయన అంటకండా స్వామి 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 ఏం స్వామి స్వాములు ఎక్కడ లోపల ఉన్నారు తెలుసు అవసరం కోవికి వెళ్ళి వెళ్ళింది వెళ్ళు ఇంకా వారి అనుష్ఠానం కాలేదు ఏ ఒంట్లో ఎలాగో ఉందట అది నీకెలా తెలుసు సన్నిధిలో ఉండి చూస్తున్నాను గనక నువ్వు వెళ్ళిరా నీ ఆజ్ఞతో నాకు పని లేదు స్వామి స్వాములు రారు నువ్వు దయచే ఎక్కడికి దేవి కోవిలికే వేళయిందంటే వెళ్ళి రమ్మన్నాను చిత్తం స్వామి కానీ స్వాములు వేయించే లేదేమని ఎవరైనా అడిగితే నన్నైతే 1000 ప్రశ్నలు వేస్తావు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేవు ఎందుకో బద్దకించారని చెప్పమని సెలవా ఏమీ చెప్పవద్దని సెలవు చిత్తం అష్టం తప్పకుండా అలాగే చెప్తాను తమ కార్యక్రమం తీరుబుడిగా కానివ్వండి అలాగే నువ్వు వెళ్ళిరా చిత్తం విప్రనారాయణ స్వామి ఈ రోజు ఇంకా ఎంత చేతనో ఏం చేయలేదు స్వామి అదే నేను ఆలోచిస్తున్నాను వారి శిష్యులు రంగరాజు ఇంతవరకు కుమారుల కోసం ఎదురు చూసి వారి పరి విధాలు అనుకుంటున్నాం స్వామి ఏం చేయలేదే నాయన వారికి ఆరోగ్యం సరిగా లేదు స్వామి ఓహో అందుకనే రాలేదు చెప్తాం ఆయన కొన్నాళ్లుగా అదేదో రకంగా ఉంటున్నారు అందుకే ఏం చేస్తారు అది మన వంటి మానవ దేహమేగా వారి బాధలు వారివి అయినా పెరుమాళ కప్పించింది హృదయం గాని దేహం కాదుగా రంగరాజా రంగరాజా ఏ సింగారి చిన్న మాట ఏమిటి మరి మీ గురువు గారికి ఏం జబ్బు మొన్న వాళ్ళు తడిస్తే ఒళ్ళు భారగించింది మరి లోకులు ఏమేమో చెప్పుకుంటున్నారే ఏమని అహోరాత్రాలు ఆశ్రమంలో ఆటలు పాటలు సాగుతున్నాయని ఆడవాళ్ళు ఎవరో అక్కడే కాపురం ఉంటున్నారని అంటారు ఆమె మేము చుట్టమా ఎవరికి చుట్టాలో నీకే తెలియాలి నాకేం తెలుసు అయితే తెలిసేటి చెప్తున్నా విను ఏ దిక్కులేని ఆడపిల్ల ఎవరో ఆశ్రయం కోరింది స్వామి సరేనన్నారు దానికి నీ చెలవలో పొలవులున్నా ఎంత బరి దిగితే మాత్రం బుద్ధి బద్ది ఉండక్కర్లే బోగుందైతే మాత్రం భక్తులను తాగూడదా మసక పడగానే ముసుగు వేసుకుని తాని కొంపలకి తిరిగే నువ్వు కూడా శ్రీరంగ నీతులు చెప్తున్నావు పిచ్చి కూతలు కూసావంటే పళ్ళంతా జాగ్రత్త మాస గోవింద సారంభ రసోత్సుక మన్మథ మన్మథుడు మదన గోపాలదేవుని మంజుల మురళీరావం జీవకోటిని పావనం చేసే రమణీయ రాసలీలా వినోదం అదిగో దేవి అదిగో తోడుమదే తెలియా కనులా తోడుమదే తెలియా కనులా తోడుమదే చలియా
వృందావనిలో నందకి చోరుడు వృందావనిలో నందకి చోరుడు అందముగా దీపించే లీలా తోడుమదే చెలియా కనులా తోడుమదే చెలియా పరవశమైనవి లోకములే పరవశమైనవి లోకములే విరభూసినవి కొన్నలు పొగడలు విరభూసినవి కొన్నలు పొగడలు పరిమళ మెగసెను మలయా నిలముల సోలెను యమునా తూడుమదే తెలియా కనులా తూడుమదే తెలియా హరికి నడుమ వయ్యారి తాను కడైనా తాను కడైనా తలకొక రూపై తాను కడైనా తలకొక రూపై మనసులు దోచే రాధా మాధవ కేళి నటనా తూడుమదే తెలియా కనులా తూడుమదే తెలియా నందనందన నవనీత చూర నా ప్రార్థన మన్నించవా నన్ను అనుగ్రహించవా ఎన్నో దినాలు ఏ సుముహూర్తానికి నిరీక్షించాను ఈ రక్తికి నన్ను కటాక్షించావు రక్షించు ఏది ఒక్కసారి మరొక్కసారి నీ మోహన గానం నీ రమణీయ లాస్యం చూపించు గోపి కావాలమ్మా సాతి కాలోరా నన్ను కటాక్షించు రక్షించు స్వామి మన్నించండి వదిలేండి నేను గోపాలదేవుణ్ణి కాదు దేవదేవిని తమ దాసురాన్ని దేవి ఆ పారవశ్య విధమంలో అన్నీ మర్చిపోయాను దేవి అంతే స్వామి ఈనాటికి ఇంతతో ఆపివేద్దాం తమ మనస్సును విశ్రమించనివ్వండి ఈ ఘట్టం రేపు ముగించుకోవచ్చు ఏడుపు ఇక నా వల్ల కాదు నే భరించలేను అటో ఇటో తేల్చివేయండి నా సంగతి నేను తేల్చుకుంటాను అంత బాధ్యం వచ్చింది మీకే మహానుభావులు అన్ని విడిచిపెట్టి తోటలో కూర్చున్నారు కళ్ళు చెవులు మూసుకున్నారు నిప్పుకు చెదలంటుతూ ఉంది లోకం కోడే కూస్తూ ఉంది ఎవరిని గురించి ఎవరిని గురించో అయితే నేనెందుకు ఏడుస్తాను స్వామి తమను గురించే నోటుకొచ్చినట్టల్లా అంటున్నారు ఏమంటున్నారు ఇంకేమనాలి మన ఆశ్రమం సరసాలకు విడిదైందట అంత మాట అన్నారా అపచారం రంగా
అపచారం. ఆమె మహాసాధ్వి, పరమభక్తురాలు అని తమరంటారు. కానీ లోకం నమ్ముతుందా? తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతూ ప్రజల్ని తప్పు పట్టద్దంటే మాంటారా స్వామి? అంతేనంటావా రంగా? అక్షరాల అంతే స్వామి. మనసులో మార్పు ఉందో లేదో తమకు తెలియాలి. లోకం దృష్టిలో ఆమె కల్తీ లేని విలయాలు. కాని దాని సహవాసంతో స్వాములు చెడిపోయారన్న వాదు తమకు తగదు, చెరిపిందనే అపవాదు ఆమెకు తగదు స్వామి. అందుకు మనం ఏం చేస్తాం రంగా? ఆశ్రమం నుంచి వెంటనే పంపించి వేద్దాం. అన్యాయం రంగా. ఎక్కడా దిక్కు లేక ఇక్కడికి చేరుకుంది. ఏ ఆపద రాదని నమ్ముకుంది పాప. మాటిచ్చి వెళ్ళమనమంటావా రంగా? నా వల్ల కాదు, నీ వల్ల కాకపోతే నాకు వదిలేయండి. ఆ పాపం నే కట్టుకుంటాను. అంతా రంగడి దయ. అలా ఉంటే తప్పించడానికి నేనే బతి. అలాగే ఆ తర్వాత మీరు మెత్తపడకూడదు. చలో దేవదేవి. ఏం రంగరాజా? పాపం ఉన్నట్టుండి నా మీద నీకెందుకు ఇంత జాలి? ఏమీ లేదు, ఆ బిందె నాకు అందించి నువ్వు వెళ్ళి మూటా ముల్లి సర్దుకో. దేనికి? ప్రయాణానికి. ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడు, ఎవరు? తమరే తమ చోటికి తక్షణమే తరలిపోవాలి. నేనేం చేశానని బహిష్కారం? నాకెందు తెలుసు, నీకు తెలియాలి, నీకు ఆశ్రయం ఇచ్చిన మన స్వామికి తెలియాలి. ఏమీ తెలియని వాడు నన్ను ఎలా పొమ్మంటున్నావు రంగరాజా? ఇది నేననడంగా దేవదేవి, స్వాములు వారి ఆజ్ఞ. నేను నమ్మను, వారు నన్ను ఎన్నటికీ పొమ్మంటారు. అయితే నేను అబద్ధాలు కోరునా? ముమ్మాటికి. ఇదంతా నీ పన్నాగమే. ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తరిమేయాలని చూస్తున్నావు. అలాగే అనుకో, తక్షణం బయలుదేరు. నువ్వెవరు చెప్పడానికి? స్వాములు చెప్తే గానీ నేను వెళ్ళను. వారి నోటి వెంట వినాలి. ఆగు, వారు నీ ముఖం చూడరు. దానికే వారి ముఖం నేను చూడవచ్చు. నీళ్ళు, ఇది వారి మాటే, నా ముఖంగా సెలవిచ్చారు. నీ ముఖంతో నాకు పని లేదు, వారిని అడుగుతాను. స్వామి, స్వామి, ఆగు స్వామి. వీల్లేదు, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళి తీర్చాను, నా స్వాములు అడుగుతాను. ఈ ఆశ్రమంలో నీకు చోట్లేదు, నాకే చోటు ఉంది, వెళ్ళిపో. నా స్వాములు నా భాగ్యం అంతే అంటే వెళ్ళిపోతాను. కడసారి ఆ తిరుముఖ మండలం దర్శించి ఆ తిరువుడి గళ్ళు సేవించుకుని వెళ్ళిపోతాను. స్వామి, ఈ దాసరాల్ని కటాక్షించండి. ఇంత నిర్దాక్షిణ్యానికి నేను ఏం అపరాధం చేశాను స్వామి? మీ స్వామి, 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 మీ పాద సన్నిధిలో ఆశ్రయం దొరికిందని ఆనందించాలి. ఈ దుర్భర జీవితం చరితార్థమని నేను సంతోషించాలి. మళ్ళీ నన్ను కొరమాలిందని చేస్తారా? ఎందుకే ఆగ్రహం స్వామి? నేరకేదైనా నేరం చేస్తే నన్ను మన్నించలేరా? మళ్ళీ నన్ను దిక్కుమాలిందని చేస్తారా? ఈసారి నీ మాయలు సాగవు. స్వాములు ఆడిన వాడు తప్పరు, నీ వెళ్ళక తప్పదు. లేచిపో. అయ్యో, ఆ పాదాలు నాశొత్తు అంటుకుంటున్నావేమి? నన్ను విడవకండి స్వామి, రక్షించండి. మెత్తపడకండి స్వామి, పంపించి వేయండి. రంగరంగా వెళ్తావా లేదా? లే, మీరే దిక్కని నమ్ముకున్న దీనురాల్ని కనికరించండి స్వామి, అభయం ఇవ్వండి. మాట తప్పని దేవి, హతోత్సు. మీ రంగడి కంటే, మీ పొరుగు కంటే ఈమె తమకు ముఖ్యమన్నమాట. అంతా రంగడి దయ. అయితే నాకు ఈ ఆశ్రమంతో రుణం తీరిపోయిందా స్వామి? అదేమిటి రంగా? ఎందుకని? ఇందుకే కళ్ళారా చూస్తూ అడుగుతారే. వెళ్ళకురంగా, నా మాట విను. క్షమించండి స్వామి, ఈ ఆశ్రమంలో నేనైనా ఉండాలి, ఆమెనే ఉండాలి. నా అపరాధాన్ని మన్నించండి స్వామి. Thank you.
ఏమ్మా అమ్మా లేదు అడివి లేదు నేను వెళ్ళిపోతున్నా ఈ ఇల్లు వాసిని ఏం చేసుకుంటావు నువ్వేం అవుతావో నీ ఇష్టం ఏం మాటలమ్మా ఇవి అప్పగింతలు ఇక ఈ సంసారం నేను సాగించలేను ఎవరికి పట్టని ఈ బెడద కాటి కాలు దాచుకున్నా నాక నేను వెళ్ళిపోతాను ఎక్కడికమ్మా శ్రీరంగానికి దేనికే చిన్నదాని సంగతి ఏమిటో తేల్చడానికే ఇదిగో వస్తుంది అదిగో తెస్తుంది అన్నావా ఏది ఇన్నాళ్ళాయే ఈ ఇల్లు ముసలి దానికి కనిపించావా నేనే ఎదట పడి అది సంసారం చేస్తుందో నన్ను సన్నాసులా కలుపుతుందో చేసుకొచ్చేస్తాను కాస్త శాంతంగా ఆలోచించమ్మా పని మీద వెళ్ళిందా ముగికుండా వచ్చేస్తే నగుపాటి కాదు కావటానికేగా ఈ తతంగం అంతా తలపెట్టింది ఒక సన్నాసిని వల్ల వేసుకోవటానికి ఇన్నాళ్ళ అదేం చెట్టు కాయటమ్మా కోసు రావడానికి అతి రహస్యమైన విచ్చాయే స్వాములు అనుగ్రహించాలి సాధన ఫలించాలి రావాలి ఇదిగో అమ్మాయి ఖచ్చితంగా చెప్పేస్తున్నాను ఆగినన్నాళ్ళు ఆగాను చూసిన నాడు చూశాను ఇక నా వల్ల కాదు ఇన్నాళ్ళు పెంచి నిక్షేపం లాంటి పిల్లని ఆ శ్రీరంగానికి అప్పగించమన్నా వీల్లేదు నా మాట వినమ్మా నాలుగు నాళ్ళు ఓపిపట్టు ఈలోగా వస్తే సరే సరే రాకపోతే నీ వెళ్ళి తీసుకొస్తా స్వామి నిద్ర వేళైంది చెయ్య సవరించాను నీవు భోజనం చేశావా దేవి అదేమిటి స్వామి తమతోనిగా భోంచేశాను అవును ఈ పూట ఎలాగో ఉన్నారు మళ్ళీ రంగరాజ స్మృతి మనస్సు కలవర పెడుతున్నదా లేదు లేక ఈ దాసురాని ఏమైనా అపచారం చేసిందా లేదు దేవి మీరేదో చెప్పలేక బాధపడుతున్నారు చెప్పండి స్వామి ఒళ్ళంతా ఏదో తపనగా ఉంది దేవి ఈ మాట చెప్పడానికి ఇంత ఆలోచన ఎందుకు ఉండండి సన్నం పూసుకుంటే చల్లబడుతుంది అవును దేవి నీవు చేతులారా అలసినప్పుడు ఎంతో హాయిగా చల్లగా ఉంది కానీ చందనం అంతర్గత జ్వరాన్ని అధికం చేస్తుందేమో దానికి తేనె మంచి మంది అంటారు సేవించండి వద్దు దేవి ఈ జ్వరం తేనెతో శమించదు ఆ పాదమస్తకం దహించుకుపోతున్న నాకు నీ కరస్పర్శ ఎంతో ఆప్యాయత కలిగించింది నీ చేతిలో ఏదో అమరశక్తి ఉంది సుమా చల్లని నీ కల పల్లవంతో మెల్లగా నా ఫలభాగాన్ని స్వామి ఏమిటి స్వామి దాసురాన్ని పరీక్షిస్తున్నారా లేదు దేవి నీ సౌందర్యానికి నా జీవితం కానుక చేస్తున్నాను కోల్పోయిన జీవన మాధుర్యాన్ని అర్థిస్తున్నాను నన్ను అనుగ్రహించు దేవి మన్నించండి స్వామి దేవరు వారి పాదాలు ఆశ్రయించినాడే నా సర్వస్వం తమకు అర్పించాను తమ చరణ సేవే నాకు స్వర్గము మోక్షంగా భావించాను మరచిపోయిన ఈ శరీర ధర్మానికి మళ్ళీ నన్ను బానిసం చేయకండి కాదనుకు దేవి నీ తారుణ్యం నీ లావణ్యం నీ మాధుర్యం నా మనసును హరించింది నీవు తప్ప నాకేమీ కనిపించడం లేదు నా తపస్సు నా దైవం నీదే దేవి నా మాట నన్ను నిరాకరించు నా హృదయతాపం అపనయించు ఆదరించు దేవి వద్దు స్వామి అశాశ్వత భోగాలు కాటించి అనేక జన్మార్జిత మహాతపస్సుని వ్యర్థం చేయొద్దు తమరు నిరంతర భగవద్ధ్యాన పరాయణు నిస్సంగులు నిర్మల చరిత్రులు ఈ అపవిత్రురాలను అంటారా స్వామి నీవు అపవిత్రురాలు కావు దేవి ఆనందదాయినివి అమృతమూర్తివి నీ స్పర్శతో నా శరీరానికి ధన్యత ప్రసాదించు హృదయానికి ఆనందం కలిగించు నా జీవితానికి చరితార్థత కల్పించు దేవి వద్దు స్వామి నా మాట వినండి తమరు బ్రాహ్మణులు
బ్రహ్మచారులు పతిత్రులైన వేశ్యతో మహాపాపం స్వామి. దేదా, దాసీయుతుడైన వ్యాసుని దేశం తడాల్చలేదా? శూద్రకన్యారతుడైన పరాశరుణ్ణి ప్రజలు మన్నించలేదా? దేవి, నన్ను కాదనుకు. స్వామి, అపచారం, భాగవత అపచారం. కాదు, ఉపచారమే. నన్ను వారించకు, అంగీకరించు దేవి. స్వామి, స్వామి, దేవి, తిరుమల సన్నిధి, దేవి, స్వామి, దేవి, స్వామి. నేనే అంతరాత్మ. ఏం పని చేశావు? మంచి పని చేశాను. నా పంతం నెగ్గించుకున్నాను. దేవాది దేవులు తరలాచే స్త్రీని ధిక్కరించిన మానవుని దురభిమానాన్ని సునాశనం కలిచేశాను. ఈ ఘన విజయానికి ఆడజాతి ఆచంద్రార్థం నన్ను కీర్తిస్తుంది. పొరపాటు, ఆ కల్పాంతం నిన్ను అపహసిస్తుంది. నీవు చేసిన అత్యాచారానికి సహస్ర కంఠాలతో నిన్ను శపిస్తుంది. నన్ను బెదిరించకు. చేతులు మూడ్చి నమస్కరించిన నన్ను అవమానించిన కపట బ్రహ్మచారి దండనార్హుడే. కాడు, ముమ్మాటికి ఆ స్వామి కపటి కాడు. కాబట్టి నీవు గృహంకారివి, నీవు దుష్టాత్మురాలవు. నీవు ఇస్తంగుడి మీద నిందారోపణ చేసి పంతాలు సర్జావు. ఆత్రాలి వలె ఆశ్రయించి, భక్తురాలి వలె నటించి, వింత సోయగాలు చూపించి మోహాలు రేకెత్తించావు. కడకు హరిదాసుని, కాంతారాసుని చేశావు. ఈ తప్పంతా నీది కాదా? కాదు, నా తప్పేమీ లేదు. అతడు నిశ్చయంగా నిర్మోహి నిస్తంగుడు అయితే నన్ను చూస్తాడా? పలకరిస్తాడా? చేరదీస్తాడా? నా ఆటపాటలకు పరవశుడవుతాడా? కాడు, ఆ బ్రహ్మచారి నైష్ఠికుడు కాడు, బ్రహ్మణ్యుడు అంతకన్నా కాడు. కళా స్వరూపిణిమైన నీ వనవలసిన మాట ఇదేనా? నీవు మనిషి కావు, మహాభూతాన్ని. ఇప్పటికైనా నా మాట పాటించి పంతాలు మరిచిపో. స్వామికి పాదాకాంతరాలపై క్షమాపిక్ష అర్థం. నా చేత కాదు, ఆయన పాదాల మీద పడి నన్ను నేను అవమానించుకోలేను. తప్పదు, ఆ స్వామిని నమ్మించి మోసగించి నట్టేటిలో ముంచిపోతావా? ఆధ్యాత్మికానందం భస్మం చేసిన నీవే భౌతిక సౌఖ్యం కూడా భగ్నం చేస్తావా? అన్ని బంధాలు వదులుకుని నీ అనుబంధం ఆశించిన వాణ్ణి ఒంటరిగా విడిచిపోతావా? పోరాదు, వీల్లేదు. వీల్లేదా? నేను వెళ్ళిపోతాను. నిలు, నువ్వు పోలేవు, నిన్ను పోనివ్వను. ఇప్పటికైనా నా మాట ఆలకించు. నీ భవిష్యత్తు శోభామయం చేసుకోదేవి. నీ అహంకారం వదులుకుని ఆ తేజోమూర్తి సన్నిధిలో నీ అజ్ఞానాన్ని ఆహుతి చేసుకో. ఆ ప్రేమ స్వరూపుని ఆవరణలో రక్తిభక్తుల సమ్మేళనం తెలుసుకో. ఆ స్వామి అనుగ్రహంతో తరణోపాయం గ్రహించు. పశ్చాత్తాపమే పాపాలకు ప్రాయశ్చిత్తం. నీ స్వామి, నీ ప్రాణం, నీ దైవం పాదాలు ఆశ్రయించి, సేవించి, కీర్తి సంపాదించు. ఇహము పరము సాధించు. ఏమిటి దేవి, ఎందుకు ఈ దుఃఖాశ్రువులు? మీ దుఃఖాశ్రువులు కాదు స్వామి, ఆనంద బాష్పాలు. నన్ను పునీతం చేశారు, అమరత్వం ప్రసాదించారు. నన్ను ఆశీర్వదించండి స్వామి, తమ నిరంతర సేవాభాగ్యం కరుణించండి, నన్ను ధన్యురాలు చేయండి. కానీ నీ వల్ల ఈ ఉద్యానం, నా జీవితోద్యానము కూడా ధన్యమైనది దేవి. నీవు పుణ్యాత్మురాలు, నాకు జీవన మాతృ చవి చూపించావు దేవి. మధుర మధురమే తల్లని రే, మధుర మధురమే తల్లని రే, మధుర మధురమే తల్లని రే. నవ్వుల వెన్నెల నాలో వలపుల, నవ్వుల వెన్నెల నాలో వలపుల, కవ్వించున్నదే దేవి. మరువతగనిది హాయి, మధుర మధురమి తల్లని రే. విరి కన్నెలు
అరవిరిసిన కన్నుల దరహసించును దేవి విరి కన్నీరు అరవిరిసిన కన్నుల దరహసించును దేవి మన తగనిది హాయి మధుర మధురని తల్లని రే జీవితాన్ని చరితార్థం చేసింది. నీ మాట నాకు అర్థం కావడం లేదు. స్వాములు నన్ను అనుగ్రహించారక్క. ఆ స్వామి నిన్ను అనుగ్రహించారా? ఎంత పని చేశావు చెల్లి. నీ పంతానికి ఆ పవిత్రమూర్తిని బలి చేశావా? నేను చేయలేదక్క. పరాపవించాలని పాదాలు ఆశ్రయించిన ఈ కపట భక్తురాలికి తమ అపార కృపారసంతో అనురాగ జ్యోతి చూపించారు. నా అహంకారాన్ని వారి అపరిమేయ ప్రేమకు బలిదానం చేసి మనసా వారికి దాసురాలైనాను. నా సర్వస్వం వారికి సమర్పించాను. అదంతా దైవేచ్ఛగా జరిగిపోయిందక్క. అపరాధం చేసిన వారంతా అనే మాట ఇదే దేవి. నీ పాపానికి క్షమాపణ లేదు. ఇప్పటికైనా నా మాట విను, ఇంటికి పోదాం రా. రాలేనక్క. దేవి ఆలోచించు చెల్లి. దీర్ఘంగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. వారు తమ సర్వస్వం నా కోసం త్యాగం చేశారు. నన్ను నమ్మి రంగని కూడా విస్మరించిన నా స్వామికి, నాకు తారక మార్గం చూపించిన నా దేవునికి నేను అన్యాయం చేయలేను, చెయ్యను. మా అనుబంధం అసహజమైతే, నా ఉపచారం అపచారమైతే అందుకు శిక్షగా నేను నరక బాధలైనా భరిస్తాను. గాని నా స్వామిని మాత్రం విడిచిరాను. ఇక నా జీవితం ఆ స్వామి చరణ సీమలో సేవలో గడిచిపోవలసిందే. ఎంత మారిపోయినా దేవి, నీ మనసు నేను అర్థం చేసుకున్నా. ఈ రూపాన నీకు జ్ఞానోదయమై తరుణోపాయం లభించింది. నీ జన్మ సార్థకం చేసుకో. కానీ ఒక్కసారి ఇంటికి వచ్చి అమ్మను చూసుకో. వద్దక్క, ఆ వాతావరణం నేను భరించలేను. నన్ను మర్చిపోని. నీవు మర్చిపోదలుచుకున్నా అమ్మ నిన్ను మర్చిపోగలదా దేవి? అమ్మ నీ కోసం కలవరిస్తోంది. నీ మర్యాద రక్షించడానికి నీవెవరో మహాత్ముని ఆశ్రయించి వశీకరణ శక్తులు సాధించి తెస్తావని ఆమెతో చెప్పాను. అమ్మ నీ కోసం ఎదురు చూసి రోజు ప్రయాణాలవుతోంది. ఏం పని చేశావక్క? నేనేం చేయను చెల్లి. అప్పుడంతకంటే ఉపాయం తోచక ఈ మాట చెప్పాను. ఇప్పుడదే నా మెడకు చుట్టుకుంది. నేనే వెళ్ళి నిన్ను తీసుకొస్తానని చెప్పాను. నిన్ను పిలుచుకోకపోతే అమ్మ నా ప్రాణాలు తీసేస్తుంది. నా మాట తగ్గించు. ఒక్కసారి అమ్మ కనిపించరా. తప్పదా అక్క? తప్పదు. నా కోసమైనా రాక తప్పదు. సరే, నీ వెళ్ళిపో. స్వాములు అనుజ్ఞ తీసుకుని రేపు ఉదయమే వస్తాను. దేవి, ఎక్కడికి సన్నాహం? ఒక్కసారి ఇంటికి వెళ్ళి వద్దామని. నా కోసం మా అమ్మ బెంగపడి మంచం పట్టిందట. అలాగా? నీకెలా తెలిసింది? నిన్న మా అక్క వచ్చి చెప్పి వెళ్ళింది. నా కోసం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తోందట. ఒక్కసారి కనిపించి వెళ్ళమని ఎంతో బ్రతిమాలింది. తమ సెలవు తీసుకుని వస్తానని పంపించాను. వెళ్ళిరా దేవి, తల్లి మనసు కూడా తీర్చవలసిందేగా. మళ్ళీ రాక? మసకపడే వేళకు మళ్ళీ ఇక్కడ ఉండనా స్వామి? దేవి, స్వామి అంతవరకు నిన్ను చూడకుండా ఉండగలనా? నేను అంతేగా స్వామి. ఈ దేహం మాత్రం అక్కడ గాని
ప్రాణం తమ సన్నిధానంలోనే ఉంటుంది. వస్తానని వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. వెళ్ళిరా. కానీ దేవి, సందమామ కంటే ముందు నీ సందర్శనం కావాలి సుమా. అలాగే సార్. అలా బొమ్మలల్లే నింటుంటారేమి స్వామి? మీరెందుకే కందిపోయారు? జవ్వాది పురిమి పన్నీటితో స్నానం చేయించండి. సరసా, వెళ్ళి నీళ్లు తోడు. స్వామి కైంకర్యం నేను చేస్తాలేమ్మా. దేవి, దేవి, ఏం చేస్తున్నావు అనని? ఇంతకు వెళ్ళిన పని అయినట్టేనా? అయిందమ్మా, నా జన్మ చరితార్థమైంది. అయితే మా కోరికలు కూడా నెరవేరినట్టే తల్లి. కానీ స్వామి దగ్గర ఈ శక్తులేనా? ఇంత ధనం కూడా ఉందా? ధనం దేశంలో ధనమంతా ఏకం చేసినా స్వామి గోటికి సర్రాదమ్. ¶¶
గాత్రై సరోముద్గమై బద్ధేనాంజలినానతేన శిరస గాత్రై సరోముద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళచ్చనామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతా నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ఆకులు చుట్టీరా బాబు? అక్కర్లేదు. అక్కయ్య చుట్టిస్తే గాని వారందుకోరేమో. ఆహాహా, ఆ నవ్వే వెయ్యి వరహా చేస్తుంది. అయితే చెల్లించమ్మా. వెర్రి పిల్ల, స్వామును అనుగ్రహించడానికి వస్తారు గాని మన కట్నాలు కానుకలు ఆశించా? కథ గట్టిగా విసరవే. దాస్యానికి జీవితాలు అంకితం చేసి పెద్దలకు కైంకర్యం చేయడమే మా ఆచారం. అయితే స్వామి, తమకు తల్లిదండ్రులు ఉన్నారు కదూ? లేరు, ఆ రుణం తీర్చుకున్నాను. అలాగా సంపాదిస్తే గాని పొట్టగలవని బెంగలేదుగా. ప్రభువులు ఇచ్చిన అగ్రహారాలు, మళ్ళు, మాన్యాలు ఈ సీమలోనే ఉన్నాయా స్వామి? ఆ పాదరబందీ మనకేమీ లేదు. అంటే ఏ కాలానికేమోనని అంతా మార్చి కరుకులుగా దాచిపెట్టారన్నమాట. ఏ పాటి భద్రం చేశారు? ఏమీ లేదమ్మా. అంతేలేండి, ఉన్నవారు ఉందని చెప్పుకుంటే లేనివారు ఉండనిచ్చే రోజులు కావలే స్వామి. అలాంటివి కాస్త గుట్టుగా ఉంచుకోవలసిందే. ఆయన ఆలివైపు దాన్ని గనక అడుగుతున్నా. ఏమాత్రం ఉంటుందా స్వామి? ఉరా మరిగ్గా చాలు. నాదంటూ ఏమీ లేదని ఇదివరకే చెప్పాను. నా జీవిత సర్వస్వం దేవదేవి. నన్ను వేడాకోవడం పట్టిస్తున్నారా? నాకు క్షణం కోపం, క్షణం తాపం. ఆటే కవించక నిజం చెప్పండి. అసత్యాలు ఆడవలసిన అవసరం నాకు లేదు. నే చెప్పిందంతా అక్షరాల నిజమే. అయితే పుట్టు సన్నాసి అన్నమాట. మా చిన్నది నిలువునా మోసపోయింది. చేసిన సేవ చాలు గాని తక్షణం బయటికి దయచేయి. సరసా, ఇసుకటం మానేసి ఈ దాసరికి బయటికి దారి చూపించు. లేవయ్యా, లే. నేను ఏం చేశానని ఈ దండన? చేయాల్సిదంతా చేశావు. పిల్లగాన్ని మోసం చేశావు. చల్లగా ఇంట్లో దూరి తేరగా సుఖం దుర్కోవాలని చూశావు. నీ నక్క వినయాలు, నంగనక్షణాలు నా దగ్గర నడు. అయ్యో దాసరి, గుట్టుగా పెడతావా? చీపలగా తిరిగేయమన్నావా? దేవి, దేవి. దేవి లేదు, గీవి లేదు. చేత కాసలేని దేవకు దేవే తక్కువైంది. వెళ్ళ బయటికి. నేను వెళ్ళను. నా దేవి లేనిదే నేను జీవించలేను. దేవి, దేవదేవి. నిన్నే దేవి. స్వామి, అమ్మా ఆగమ్మా. ఏమిటి ఆగేది? దేవుడు అడపడ్డ ఆగనం. ఆ మాటనికమ్మా, నా ప్రాణం, నా సుఖం, నా సర్వస్వం ఈ స్వాములేనమ్మా. వీరే నాకు ఇహానికి పరానికి స్వాములు. నా జీవితం ఈ పాదాలకు అర్పించేశానమ్మా. వీరిని విడిచి నేను జీవించలేనే. మచ్చమంట బాగానే తలకెక్కింది. ఏం చూసే ఈ జోగిని మోహించి ప్రేమించింది. ఈ పట్టనామాలు త్రోసిపోసలేనా? ఛే, సాటి వాళ్ళు వింటే నవ్వుతారన్న సిగ్గడా లేదు. ప్రేమ నిషేధమా? అది మానే కాదా? దానికి మనసు లేదా? అందరిలాగే నేను జన్మించాను, అందరిలాగే నేను ప్రేమించాను. ఎవరూ నా జన్మ హక్కును అడ్డగించలేరు. నేను అడ్డగిస్తున్నాను. ఈ ప్రేమలో జీవనం నేను సహించను. నా ప్రాణాలను సాగనివ్వను. జీడల్లో పట్టుకుని వదలమే. నడు అమ్మా. కఠోర తపస్సు చేసిన కటాక్షించని మహానుభావులు కోరి మనల్ని అనుగ్రహించారమ్మా. వారిని సేవించమ్మా. కోటి జన్మల పాపాలు కూలిపోతాయి, మన జన్మలు తరించిపోతాయమ్మా. వారి జ్ఞానమూర్తులమ్మా. నా కడుపులు పుట్టి నాకే నీతులు నేర్చుకున్నావా? ఆయనకే జ్ఞానం ఉంటే నీ ముఖం చూస్తాడా? నిన్ను చారులేస్తాడా? ఈ ఇంట్లో పాల్పెట్టి నీకోసం ఇలా దేవనిస్తాడా? నువ్వు ఈ కులవృత్తి మానేసి బయరాగివై ఈ బొడుగు బాబడి కోసం పలవరిస్తావుంటే ఈ మెట్ట వేదాంతాలు కట్టిపెట్టి బుద్ధిగా బ్రతుకో. వెళ్ళు.
రోగమే చీకటైపోతుంది. నిలవండి. క్షణం కూడా నిలవడానికి వీల్లేదు. బయటికి. అంతేనా అమ్మ? నీ అమ్మ సంగతి నీకు తెలీదు? నీకు ధనమే గాని కన్న కూతురు ప్రధానం కాదా? నీ భోగాలే గాని నా సుఖాన్ని గమనించవా? నీ దురహంకారం దురభిమానమే గాని మా అనురాగ ఆవేదన అర్థం చేసుకోవా? నీకు ఊరుకోయం లేదా? నీ చేతులారా మా మనసు మమత కోసి నా జీవితంలో ఆరని మంటలు పెడతావా? పెడతాను. ఈ వెర్రి మారకపోతే వాతం కూడా పెడతాను. మళ్ళీ ఆ కూత కూసావంటే మళ్ళీ కొడతాను. ఎలా వెళ్తావో చూస్తాను. దేవదేవి స్వామి 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 దేవి దేవదేవి దేవి Yeah.
Thank you.
ఇంత అవమానం జరిగిన తర్వాత వారెందరికీ రారు. నన్ను పోని. నా మాట నిజం దేవి. ముందుగా శ్రీముఖం పంపించారు దేవి. అంటే వారు ఏం చేస్తుంటారు? వచ్చారా స్వామి? మళ్ళీ ఇల్లు పావనం చేశారా? మన్నించండి స్వామి, తమ అభిమానాన్ని అనురాగాన్ని అర్థం చేసుకోలేక అపచారం చేశాను. అలా కూర్చొని ఉంటుంటావేమి? కాళ్ళు వరలా నీళ్లు తీసుకురా స్వామి. దేవి స్వామి, కాని కాలాలు కళ్ళ ఉన్ని ప్రేమరాయే. ఓ పట్టుబట్టి చూడమని పరీక్ష పెట్టాను. ఇంకే నెగ్గారు, ఇద్దరూ నెగ్గారు. రాత్రాలు తప్పు దండంతో సరిపోయిందిగా, ఇక లోపలికి వెళ్ళని అమ్మా. తీసుకుపో దేవి. దయచేయండి స్వామి, ఇక ఏ తుఫాన్లు రావు. వెర్రి పిల్ల, నేను ఆడినంత నటన గాని నిజమా? వెళ్ళండి, ఇక నేనొడ్డు రాను. వల్ల మారినంత అనురాగంతో చల్లగా చిరక గోరింకలల్లే సుఖించండి. వెళ్ళండి. పని జరగరాదురా, పదానికి వచ్చాం. ఎలా మాయమైందంటారు? పెరుమాళ్ళకే ఎరుక. మమ్మల్ని అడుగుతారే స్వామి, సన్ని తలుపు తెరచి ముందుగా మీరేగా లోపలికి ప్రవేశించింది. నమ్మకే తెలియాలి. రంగరంగా, ఈ రంగనాథ, నీకు తెలియకుండా ఏమైంది స్వామి? తల పుచ్చుకుంటే పోయిన సొమ్ము దొరుకుతుందా స్వామి? తెలివి ఉపయోగించి దాన్ని రక్షించుకునే దారి ఆలోచించండి. నాకేమీ తోచటం లేదురా, మీరే చెప్పాలి. చెప్పేందుకేముంది? ధర్మకర్తలను దర్శించి సత్యం చెప్పివేయటమే అంతే. తప్పేదేముంది? పదండి. వేసిన తలుపులు వేసినట్టే ఉండగా ఎవరో చోరుడు గర్భగృహంలో ప్రవేశించి స్వామి బంగారు పాత్రను హరించాడంటారా? నమ్మలేం, నమ్మం. మేము అలాగే అనుకున్నాం స్వామి. ఆలయం అంతా కలయి వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎటు పారిపోక తమకు విన్నవించుకున్నాం. మా మనవి అక్షరాలా సత్యం స్వామి. మేము అంగీకరించాం. రంగనాథుని తిరుసన్నిధిలో కరండికను దొంగిలించిన దోషికి 1000 జన్మలకైనా నిష్కృతి ఉండదు. ఈ పాపం మీకు తెలియకుండా జరగదు. మీలోనే ఆ చోరుడు ఉన్నాడు. ఎవరి పాపానికి ఒడిగట్టింది చెప్పండి. స్వామి, ఆ రంగనాథుడే సాక్షి. భగవంతుని సొమ్ముకు మీదే బాధ్యత. 2 ధాములు గడువిస్తున్నాను. గడువులోగా సొమ్ము యథాస్థానానికి చేరిందా సరే సరే, లేదా మీకు రాజదండన తప్పదు. కడు పాత్ర ఉంటే మటుకు రుమాడు గిన్నెను అపహరించింది అపాత్ర. ఎవరికయ్యా కడు పాత్రం? గిన్నె కాజేసిన వాళ్ళకయ్యా. ఒళ్ళు దగ్గర పెట్టుకు మరీ మాట్లాడు. మా ఇంటి చేయవలసిన అవసరం మాకేమీ లేదు. మేము బ్రహ్మచారులు. ఒకటిగా 2 సంవత్సరాలు ఉండే వాళ్ళకే ఆ కక్కుట్టి. ఏమని కూశావు కృష్ణుడా? నీ బండారం నా దగ్గర కాదు. ఒంటి గంజపోతా ఎన్ని తప్పులైనా కాస్తుందో. ఓరా ప్రాచుడా, అటు చేసి ఇటు చేసి నేరం నా తలపై రుద్దాలని చూస్తున్నావా? చేతులు కూడానా? భాగవతాపచారం చేయకండి, శాంతంగా చర్చించండి నాయన. ఇక వీడి మొహం చూస్తే గోహత్య చేసినట్లే. వీడి మొహం చూస్తే బ్రహ్మహత్య చేసినట్లే. ఇదిగో ఏమిటా దూకుడు చక్ర పొంగలి? చక్ర బొంగలు లేదు, చట్టు బండలు లేదు. పొద్దున్నే ఎవరు మొహం చూశాను? వెధవ మాటలు పడ్డాను. నా మొహం కాదుగా, అయినా అంతవరకు ఎందుకు వచ్చింది పాపం? అందరి పాపాలు పండబట్టి పెరుమాళ్ళ సన్నిధిలో బంగారు గిన్నె మాయమైంది. బంగారు గిన్నె? ఓహో, అలాగా. కొంపతీసి మీ వాడకు చేరలేదు కదా? వాడకేం కర్మ, మా ఇంటికే చేరింది. చెప్పవే,
నీకు బుట్టిడి చక్రభంగులు తెస్తానే. అమ్మో, నేను చెప్పానని తెలిస్తే మా అమ్మ నా ప్రాణాలు తీసేస్తుంది. చెప్పకపోతే మన ఇద్దరు ప్రాణాలు పోతాయి. నీ ప్రాణానికి ఏం భయం లేదు, నా ప్రాణం అడ్డేస్తాను. చెప్పు. విప్రనారాయణ శిష్యుని చేత మా దేవదేవికి పంపాడు. స్వామి, దొంగ దొరికాడు. దొంగ అవును స్వామి. ఇదేనా? ఇది సాక్షి స్వామి. విప్రనారాయణ దేవదేవి మోహంలో పడి స్వామి అపరంజకి నన్ను అపహరించి తన శిష్యుని ద్వారా ఆమెకు కానుకగా సమర్పించాడట. శ్రీరంగనాథ చీ దొంగ పడవ, చెట్టు కింద చేరి శ్రీరంగ నీతులు పోషిస్తున్నావా? బట్టి కట్టేయండి. ఏమిటి అన్యాయం రంగా? రంగనాథుని కోవెల్లో బంగారు గిన్నె అపహరించడం న్యాయమే? నేనా బంగారు గిన్నె అపహరించానా? అన్ని అబద్ధాలు, నాకేం తెలీదు. అన్ని అప్రభువులు తెలుస్తారు. పద మాటలు సాధించు. రంగనాథుని పైడి గిన్నె
కోవిల్లో మాయమై నీ ఇంట్లో వెలిసింది. ఆ వైద్యమంతా మాకు తెలిసింది. పరువుగా దొంగ సొత్తు బయట పెట్టి నీ ప్రాణం దక్కించుకో. మన్నించండి బాబు, మా పత్రం ఓరవలేక గిట్టిన వాళ్ళు ఎవరో ఈ మాట చెప్పుకుంటారు. పోయిపోయి స్వామివారి పూజాపాత్ర నేను హరిస్తానా? కళ్ళపోతాయి. ఆ మాట మాత్రం అనకండి. ఇది మాటలతో బయట పెట్టే రకం కాదు, స్తంభానం కట్టండి. మన్నించండి మహాప్రభ. ఇల్లు నలుమూలలా గాలించండి. అధికారమే అధికారం. ఇంటి మీద విరుసుకుపడి ఈ పని చేశారమ్మా. ఏం నేరం చేశామని వాళ్ళకే తెలియాలి. అంటే వాగా వంటే ప్రాణాలు ఉండవు. జాగ్రత్త. నోట్ పూయి సన్నిధిలో బంగారు గిన్నె మాయమైంది. మీ ఇంటిలో దొరికింది. దొంగని బంధించి తీసుకురమ్మని రాజాజ్ఞ. కట్టండి. రెక్కలు వీల్చి కట్టి తీసుకురండి. ఆగండి, నా స్వామిని బంధించకండి. వారు ఏ నేరం ఎరగరు, పరమ భాగవతులు. పట్టుపడే వరకు అందరూ అంతే. రాజాజ్ఞను నిరోధిస్తున్నావు దేవి. మా ధర్మాన్ని నెరవేర్చుకోవాలి. కట్టండి. ఆగండి, నా మాట వినండి. మీరు చేస్తున్నది ధర్మం కాదు, అధర్మం. నా స్వామి దొంగ కాదు, వారెన్నడూ ఆ పని చేయరు. ఆ మాట మహారాజు సన్నిధిలో మనవి చేసుకో. ఇద్దరిని బంధించి తీసుకురండి. స్వస్తి. శ్రీ చోళమండలాఖండలా నిచుళాపురాధీశ్వర అవతార. శ్రీరంగనాథుని సన్నిధిలో మాలాకైంకర్యం చేస్తూ పౌరుల భక్తి ప్రపత్తులకు పాత్రుడైన ఈ విప్రనారాయణుడు ధర్మభ్రష్టుడైనాడు. ఈ వేశ్యను శిష్యురాలుగా చేరదీసి ప్రియురాలుగా చేసుకుని పతితుడైనాడు. ఆ వ్యామోహం వదలలేక వేశ్యవాటికలో ప్రవేశించాడు. నిర్ధనుడని తన్ని తగిలి వేసిన వేశ్యమాతను ప్రసన్నురాలని చేసుకోవటానికి స్వామివారి పూజాపాత్రను అపకరించి కానుకగా పంపించాడు. ఇది మా అభియోగం. ఇందుకు సాక్షులు ఈ వేశ్యమాత రంగసాని, ఇంటిదాసి సరస. ప్రభువులు నేరం విచారించి దండన విధించాలని మా విజ్ఞాపన. ధర్మాధికారి నేరారోపణకు నిందితుని కాదు. అయితే స్వామి సన్నిధిలోని ఈ బంగారు గిన్నె సాని ఇంటికి ఎలా చేరింది? నాకు తెలియదు రంగసాని. ఆ బంగారు గిన్నె నీకు ఎలా లభించిందో ప్రభువులకు ఉన్నదిన్నట్టుగా మనవి చేసుకో. ప్రభుల ముందు అబద్ధాలు ఆడతానా? ఆ శ్రీరంగని తోడు ఈ దాసుడియే పంపించాడు. తానేదో సిద్ధుడని, వశీకరణ శక్తులు ఉన్నాయని మా పిల్లల్ని మోసగించి చిన్నదాన్ని చేరదీసి మా ఇంటికే సిద్ధమైనాడు. ఈ మత్తులమారి మాయవేషాలన్నీ కనిపెట్టి తన్ని తగిలేశాడు మహాప్రభు. కానీ అర్ధరాత్రి వేళ బంగారు గిన్నె పంపించి తాను వెనకాలే ప్రవేశించాడు. నమ్మించి నా గొంప నిలువునా ముంచేశాడు మహాప్రభు. అబద్ధం మహాప్రభు, ఆమె చెప్పేదంతా వట్టి కల్పన. స్వామి ఏ నేరము? ఇది రాజసభ దేవదేవి, నిన్ను అడిగినప్పుడు నివేదించుకో. రంగసాని, నీకు ఆ పాత్ర ఇచ్చిన వారిని గుర్తించగలవా? లేకే మహాప్రభు, ఇదిగో ఈ నాలిముత్తే. నువ్వే కొండ ముచ్చు, గెత్తపోద, బత్తని పోదు. నిశ్శబ్దం. నీవు ఈ స్వాముల శిష్యుడేవేగా రంగరాజా. చెప్తాం. నువ్వు నిత్యము దేవాలయానికి వెళ్ళేవాడవు కదూ? అవును, స్వాములు వెంట వెళ్ళి పెరుమాణం సేవించుకునేవాణ్ణి. స్వాములు ఇమ్మంటేనే ఈ పూజాపాత్రను సానికి సమర్పించావా? రంగరంగ, అంత పని నా వల్ల అవుతుందా? అయినా స్వాములు చేయిస్తారా? కల్లా వట్టి కల్లా, నేనా గడపే తొక్కలేను మహాప్రభు. చాలే, గురువుకు తగ్గ శిష్యుడవే. వద్దంటున్నా వినకుండా గిన్నె చేతుల్లో పెట్టి చివరికి నానెత్తిరే రుగ్గుతున్నావుగా. ఆగు రంగస్వామి,
స్వాముల మీద గౌరవంతో సత్యం కప్పిపుచ్చి రాజాగ్రహానికి గురి కాకు రంగరాజా. ఆ శ్రీరంగని సాక్షిగా, నా స్వామి సాక్షిగా సత్యం చెప్తున్నాను. ఈనాడే కలుసుకున్నాను. ఆ గిన్నె సంగతే నేను అడిగిన మహప్రభు. ఈయన ఎన్నడైనా మీ ఇంటికి వచ్చాడా సరసా? చిత్తం ప్రభు, ఈయనే అర్ధరాత్రి వేళ బంగారు గిన్నెను మా అమ్మకి ఇచ్చాడు. నా కళ్ళారా చూశాను. నేనా? చాలు, ప్రభువులు సాక్షుల వాంగ్మూలం విన్నారు. ఇక దండ నిర్ణయం చేయాలి. నీ ప్రియుడు నిర్దోషనే నీవిప్పటికీ భావిస్తావా దేవదేవి? చిత్తం ప్రభు, నా స్వామి పరమ పూజ్యులు, సాధు పుంగవులు, వారెన్నడూ ఇలాంటి భగవదపచారం చెయ్యరు. కిట్టని వారెవరు ఇయ్యరం వారిపై మోపుతున్నారు. ఇదంతా వట్టి కల్పన మా ప్రభు. రంగని సేవమాని స్వాములు వేశ్యాంగనా దాసులు కావడం కూడా కల్పనేనా? అందుకు వారు బాధ్యులు కారు మా ప్రభు. నేనే దురహంకారంతో వారి గౌరవం సహించలేక కపట భక్తితో ఆశ్రయించి మనసు మార్చి పదచ్యుతుని చేశాను. ఆ పాపానికి నాకే భయంకర శిక్షణైనా విధించండి, సంతోషంగా అనుభవిస్తాను. కానీ వారిపై ఏ దోషము ఆరోపించకండి. నీపై వ్యామోహంతో ఆశ్రమం విడిచి వేశ్యవాటికలో ప్రవేశించడం కూడా దోషం కాదా? అది నా దోషమే ప్రభు. నేనే వారి మనసంతా దోచుకున్నాను. నా ఎడబాటు సహించలేక నన్ను వెన్నంటి వచ్చేశారు. నీ ఎడబాటు సహించలేకనే రంగనాథుని సన్నిధిలో ఉన్న బంగారు గిన్నెను తస్కరించి నీ తల్లికి పంపించాడన్నది అభియోగం. ఇది సహేతుకం కాదని నిరూపించగలవా? మన్నించండి మహాప్రభు, సావధానంగా ఆలోచించండి. స్వాములు ఏ నేరము ఎరుగరంటున్నారు. తెచ్చి ఇచ్చాడన్న శిష్యుడు తనకే గొడవ తెలియదంటున్నాడు. దేవాలయంలో ప్రవేశించినప్పుడు గాని, నిన్ను అపహరించినప్పుడు గాని, శిష్యుడు కన్నించినప్పుడు గాని కన్నారా చూసిన వారు ఎవరూ లేరు. మతిమారిన వాళ్ళ మాటలు నమ్మి మహనీయులకు అన్యాయం చేయకండి. దయతో ఆలోచించి ధర్మ నిర్ణయం చేయండి మహాప్రభు. ఈ అభియోగంలో నీవు చెప్పవలసినది ఇంకేమీ లేదా? లేదు. ధనహీనుడవని ఇల్లు వెడలగొట్టిన వేశ్యమాత తిరిగి నిన్ను సాధారణంగా సన్మానించిన కారణమేమిటో చెప్పగలవా? ఆమెకే తెలియాలి. ఈ బంగారు గిన్నె కాదంటావా? నాకేమీ తెలియదు ప్రభు. న్యాయవేత్తరారా, ధర్మాధికారి అభియోగం విన్నారు, నిందితుని సమాధానము, సాక్షుల వాంగ్మూలములు విన్నారు. మీ నిశ్చితాభిప్రాయమును మేము వినగోరుతున్నాం. పతితుడికి పాపపుణ్య విచారం ఉండదు. సొమ్ము దొరికిన చోటే నేరస్తులు కూడా పట్టుకోవడం నేరాన్ని బలపరుస్తుంది. కామమోహితుడు ఈ నేరానికైనా తెగిస్తాడు. విప్రనారాయణుడు దండనార్హుడనే సాక్ష్యం నిరూపిస్తుంది. దేవదేవికి ఈ నేరంతో ఏ విధంగానూ సంబంధం లేదని తేలినందున ఆమెను నిర్దోషురాలుగా భావిస్తున్నాం. దొంగ సొమ్మని తెరిచి అంగీకరించినందున రంగసాని దోషము కూడా లేదు. గురువుల ఆజ్ఞా నిర్వహణమే కాని ప్రబుద్ధి కానందున, సలాహం లేనందున రంగరాజును కూడా మన్నిస్తున్నాం. విప్రనారాయణుని విషయంలో న్యాయవేత్తల నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం. విప్రనారాయణుని బ్రహ్మచర్య నిష్ట, భక్తి ప్రపత్తులు విని మేము ఎంతో సంతోషించాం. మండలమంతా ఏకగ్రీవంగా ప్రశంసించి వేలు మోడ్చింది. ఈ అపరాధం చేసి మా ఆశాసౌధాలు భగ్నం చేశాడు. పవిత్రమైన మతాదర్శాలకు అగౌరవం, భక్తులలో అవిశ్వాసము కలిగించాడు. శ్రీ రంగనాథుడికే ద్రోహం తలపోసి మన్నించరాని మహాపాపం చేశాడు. ఇన్నేళ్లుగా శ్రీరంగని సేవకు అంకితములై ఈనాడు దైవ ద్రవ్యాపహరణానికి సాహసించిన హస్తాలను ఖండించవలసినదిగా మా ఆజ్ఞ. నన్ను దండించవలసిందే. వెంకలినే అమృత కుంభాది కాలదని ఎండమావులను వెంటాడాను. వైకుంఠం వద్దని నరకారిగా పరుగులు తీశాను. కొలిచే దైవాన్ని మరచాను. శ్రీ వ్యామోహంలో శీలం మంట కలిపాను. పతితుడైనా నిండు కొలుగులో నింద కూడా సిద్ధమైనాను. ఇందుకు వేయి జన్మలెత్తి జన్మ జన్మకు చిత్రార్థ పాలైనా ఈ తరువు పవిత్రం కాదు రంగయ్య. ఈ పాపికి నిష్ణుతి లేదు. ఈ చేతులే కాదు, ఈ శరీరాన్నే ఖండఖండాలుగా ఖండించి ఇటువంటి అపచారం ఎన్నడూ ఇంకెవరు చేయకుండా బుద్ధి చెప్పు రంగ. రంగా శ్రీరంగ, రంగా ప్రభు, మరొక్కసారి ఆలోచించండి. తమరు కొండ మూర్తి ధర్మరక్షత దైవ ప్రతినిధి నిగ్రహానుగ్రహ దక్షిణ ఆ స్వామి ఆక్రమణను ఆలోచించండి. అభిమానాలకు అనురాగాలకు ధర్మపీఠంలో తావులేదు దేవదేవి. మేమేమీ చేయలేము. ధర్మం నిందితుడని నిర్ణయించినప్పుడు దండన జరిగి తీరవలసింది.
ఇది తరణోపాయం ఇక యారాధకు దిక్కేవరు స్వామి ఇక యారాధకు దిక్కేవరు స్వామి అందరిని ఆ రంగనాథుడే అనుగ్రహిస్తాడు ఈ బాకిని చక్రాల కింద నలిగిపోనివ్వండి స్వామి ప్రభు మరొకసారి ఆలోచించండి తమరు కరుణామూర్తులు ధర్మరక్షకులు దైవ ప్రతినిధులు నిగ్రహానుగ్రహ దక్షిణ ఆ స్వామి ఆక్రమను ఆలకించండి నిజంగా వారి నేరం చేయలేదు భాగవతాపచారం వారిద్దండి మా ప్రభు తురంగా శయాని కృతానంత ఆద్యంత హీన అహీనానుకంప ప్రపూర్ణాంతరంగా శుభాంగా రథాంగాది దివ్యాయుధోద్దామ శ్రీ వైజయంతి సుధామ రమాలంకృతో రస్తలా పూర్ణ కామ వరంధామ భూలోక వైకుంఠ శ్రీరంగధామ నమస్తే 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 నమః ఇంద్రజాలం మా దగ్గర సాగదు ఆపండి విప్రనారాయణుడు నిరపరాధి పరమభక్తుడు మహాపరిశుద్ధుడు అతడు పూర్వజన్మమున నా వైజయంతి మాలారూపుడు శాపవశాత్తు మానవుడుగా జన్మించాడు దేవదేవి మానవకాంత కాదు పూర్వజన్మ కర్మానుభవం కోసం మానవిగా జన్మించిన గంధర్వకాంత వీరిరువుడికి సంబంధ బాంధవ్యం కల్పించి కర్మశేషం హరింపజేయడానికే నా సన్నిధిలోని బంగారు గిన్నెను నేనే వేశ్యమాతకు అందజేశాను ఈ నాటకం ఆడించాను ఇంతటితో వీరిరువురి కర్మానుభవం నిశేషమైంది విప్రనారాయణుడు నా భక్తకోటి అలంకారప్రాయుడై భక్తాంగిరేణు బిడుదారురాముడై నన్ను చేరుకుంటాడు
ఆనందోరాయ శ్రీరంగని గలపుడు జయ